అందరికీ నమస్కారం నేను మీ జాహ్నవి శుభకృతనామ సంవత్సరం చివరిలో ఉన్నాం శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలికేస్తున్నాం మరి ఈ సందర్భంగా శుభకృతనామ సంవత్సరం ఎలా జరిగింది ఏంటి అదంతా మనం ఆల్రెడీ ఫేస్ చేసేసి ఉన్నాం మనకు తెలుసు బట్ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మన జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయని తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆతృతగా ఉంటాం కదా మరి ఈ శోభకృత నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి మార్పులు చేర్పులు మనం చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి పూర్తి వివరాలు మనకి డీటెయిల్డ్గా వివరించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీనారాయణ ఉపాసకురాలు శ్రీమతి దివ్యరమణ చక్రవర్తుల గారు సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క రాశి వారికి ప్రతి ఒక్క వ్యక్తులకి ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామ్మా నమస్తే అమ్మా నమస్కారం అమ్మా నమస్ అమ్మా చాలా శుభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పేస్తున్నాం శోభకృత నామ సంవత్సరం అంటే శోభాల వైపు అడుగులు పెడుతూ ఉన్నాం అంటే శుభాలకి ప్రస్తుతం వీడ్కోలు చెప్పి శోభం ఇంకా అద్భుతం కదా ఇది మరి దానికి మనం స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నాం మరి ఈ శోభకృత నామ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి శోభాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ముందుగా నేను కోరుకుంటూ అసలు మీరు ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి వివరించి అంటే ఏం లేదు చిన్న చిన్న మార్పులు మన జాతకంలో మన రాశిలో మన జీవితంలో మనం చేసుకుంటే నిజంగా ప్రతిరోజు శుభమే శుభమే అయితే ఏంటి అని అంటే కనుక మనకి శుభాల్ని కలిగించేది పోయిన సంవత్సరం అయితే కనుక ఇవాళ ఈ సంవత్సరం వచ్చేది ఏదైతే ఉందో అది మనకి వెలుగుని ప్రకాశాన్ని ఇస్తుంది అంటే మనకి కొంత శుభం జరుగుతే కదా మనం శోభవైపు వెళ్తాము ప్రకాశం వైపు వెళ్తాము ప్రకాశం వైపు అడుగు పెట్టడానికి ఈ సంవత్సరం బాగుండాలని ప్రతి రాశి వాళ్ళు చక్కటి ఫలితాలని అనుభవించాలని కోరుకుందాం మనం కోరుకోవడం తప్పలేదు కదా ఏ రాశి కొంతమందికి ఏలినాడు శని ఉంటుంది కొంతమందికి గురువు నెత్తి మీద ఉంటాడు కానీ ఏది జరిగినా కానీ అందరికీ శుభాలు జరగాలి అంటే ప్రతి ఒక్కరు సంకల్పాన్ని వదలకూడదు దృఢంగా ధైర్యంగా ఏ పనైనా సరే వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెయ్యాలని వాళ్ళు సంకల్పించుకుంటే ఎలాంటి సంవత్సరమైనా వాళ్ళు అధిగమిస్తారు ఎస్ అందుకని ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఉగాది శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా సో మచ్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండ్ నిజంగానే ప్రతి ఒక్క రాశి గురించి తెలుసుకోవడం కూడా ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది ఉగాది అనగానే మనకి పంచాంగ శ్రవణం ఆ రోజు ఖచ్చితంగా రాసుల గురించి వినాల్సిన సమయం కదా సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా అండ్ మీకు కూడా అందరికీ కూడా ఈ శుభకృత్నామ సంవత్సరం నుంచి శుభకృత్నామ సంవత్సరానికి వెళ్ళేటప్పుడు రకరకాల అడ్డంకులు శుభకృతనామ సంవత్సరంలో చాలామంది ఎదుర్కొన్నారు అవన్నీ ఈ సంవత్సరం వాళ్ళు అధిగమించి వాళ్ళకి అందరికీ విజయం చేకూరాలని ఛానల్లో పనిచేసే వాళ్ళకి అలాగే రాజకీయంగా వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అలాగే విద్యార్థులకు కూడా బాగుంటుంది అని మనం ఆశిద్దాం ప్రతిదీ మనం ఆశించడంలో తప్పులేదు మంచి కోరుకుందాం మంచి కోరుకుంటే మంచిగా జరుగుతుంది అవునమ్మా అందుకని సి పాజిటివ్ అండ్ ఎంజాయ్ ది పాజిటివ్నెస్ అని అంటారు కదా అందుకని అదే చూద్దాం ఖచ్చితంగా అదే చూద్దాము కాకపోతే దేని దాన్ని వివరంగా తెలుసుకుంటూ ఎవరెవరు ఎలాంటి మార్పులు చేసుకోవాలో మనం ముందే నేర్చేసుకుంటే ఇంకా ఈజీగా మన జీవితం అయిపోతుంది కదమ్మా తప్పకుండా చేద్దాం అమ్మా మరి నెక్స్ట్ రాసి మకర రాసి మరి మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందమ్మా అద్భుతం అద్భుతమా ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత ఏళ్ళ నర్షన్ లో ఉన్నా ఎన్ని రోజులు పాపం శని నెత్తి మీదే ఉండే వీళ్ళని ఎటు కదలకుండా ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించకుండా ధనాన్ని అధికంగా ఖర్చు చేసి ఎక్కడా గుర్తింపు రాకుండా చూసుకున్నాడు ఇప్పుడు ఏంటంటే నెత్తిమించి మూవ్ అయ్యి సెకండ్ హౌస్కి వెళ్ళిపాడు కొంత ధన వ్యయం అవుతుంది కానీ డబ్బు వస్తే చాలు ధన వ్యయం పెట్టడానికి ఏం కష్టం అలాగే ధన వ్యయం అయినా కానీ వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఈ సంవత్సరం అందుకని ఈ విధంగా చూసుకుంటే మనకి ఆదాయం పదకొండు వ్యయం ఐదే ఏళ్ళనాడు శని మీకు ఇలాంటి ఆఫర్స్ ఉండవు కదా ఖర్చే ఖర్చే కనిపిస్తుంది సంపాదన కూడా బాగుంది సంపాదన చాలా బాగుంది ఖర్చు చాలా తక్కువగా ఉంది సగంకి తక్కువగానే ఖర్చు ఉంది అంటే ఈ రాశి వాళ్ళని ఈ సంవత్సరం అప్పడగచ్చు రాజభూజం రెండు అవమానం ఆరు కొంచెం ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఏంటి అని అంటే కనుక వీళ్ళు పబ్లిక్గా మాట్లాడే మాటలు కానీ పబ్లిక్గా ఫ్రెండ్షిప్ చేసుకోవడం కానీ ఎవరైనా వీళ్ళకి స్నేహితుల్లో వీళ్ళని అవమానపరిచే వాళ్ళు ఎక్కువగా దొరుకుతారు అంటే వీళ్ళ గ్రోత్ని వాళ్ళు ఈర్చపడడం కానీ లేకపోతే ఇంకేదైనా అవ్వడం వచ్చు దానివల్ల వీళ్ళకి ఏంటి అని అంటే కనుక వీళ్ళని మాటి మాటికి పుల్ల పెట్టి పొడిచినట్టుగా ఏవో మాటలు అంటూ ఉండడం నలుగురిలో అనడం మనం ఏం అనలేకపోవడం వాళ్ళు అన్నారని మనం అనలేం కదా అవును సో ఇలాంటివన్నీ దీంట్లో సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతోటి కొంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిది లేకపోతే ఏ ఇబ్బంది ఉండదు మన నక్షత్రాలకు వెళ్ళిపోతాం ఉత్తరాష నక్షత్రం కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఓకే అందుకని వీళ్ళు చేసే కార్యక్రమాలకి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా గుర్తింపు లభిస్తుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి భూషణ ప్రాప్తి భూషణం అంటే భూషణము అనేసరికి ఆభరణాలు అవార్డ్స్ మంచి వస్త్రాలు ఇలాంటివన్నీ ఏమంటాం అంటే భూషణ ప్రాప్తి అంటాం అంటే మనకి అలంకారానికి తగినవన్నీ అనమాట అలంకారం మనకి అవార్డు కూడా అలంకారమే కదా అదే కదా అలాంటివన్నీ వస్తాయి అన్నమాట ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంత అనారోగ్యం ఉంటుంది ఎందుకు ధనిష్ట నక్షత్రం మనకి మకర రాశిలోను కుంభరాశిలోనూ వస్తుంది నెత్తి మీద శని ఉండడం అవుతుంది కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా ఈ రాశికి డిగ్రీస్లో ఉండడం వల్ల వీళ్ళకి కొంత అనారోగ్యం శని యొక్క ప్రభావం మందంగా ఉండడం ఇలాంటివన్నీ లభిస్తాయి అనమాట అయితే మనకి ఇక్కడ గురువుని తీసుకుంటే అయితే మళ్ళీ ఇంకొకటి ఈ రాశిలో మనము వీళ్ళందరిలోకి వెళ్ళిపోయామంటే మళ్ళీ సెలబ్రిటీస్ మర్చిపోతాం మకర రాశిలో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు చాలా పైకి వచ్చిన సెలబ్రిటీస్ ఉన్నారు అండ్ మార్కెట్ లో మంచి నేమ్ అండ్ ఫేమ్ ని శాశ్వతంగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు అంటే మకర రాశి వాళ్ళు శాశ్వతమైన కీర్తిని సంపాదిస్తారు అని అర్థమవుతుంది మనకి చూస్తూ ఉంటేనే రజనీకాంత్ పవన్ కళ్యాణ్ సూర్య వీళ్ళందరి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగున్నాయి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కదా నార్మల్ శోభన్ బాబు గారి వాళ్ళు లేనే లేదు అయినా కూడా ఆయన పేరు ఎంత బాగుంది మార్కెట్ లో ఒక చిర స్థాయిని సంపాదించిన వాళ్లలో మనకి రాజు గారు కానీ లేకపోతే ఎన్టీఆర్ గాని ఏఎన్ఆర్ గానీ లేకపోతే శోభన్ బాబు కాని వీళ్ళంతా అప్పటి కాలం వ్యక్తులే అయినా కూడా మార్కెట్ లో ఒక చిరస్మరణీయమైన స్థాయిని వాళ్ళు సాధించారు అయితే అమ్మా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది రజనీకాంత్ గారు శోభన్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సూర్య వాళ్ళు బాగుండడమే కాదు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు బాగుండాలని అనుకునే వ్యక్తి చాలా పబ్లిక్ చారిటీస్ చేస్తూ చారిటీస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు శోభన్ బాబు గారు పక్కన వాళ్ళకి ఎప్పుడు మోటివేట్ చేసి ప్రాపర్టీస్ కొనమని చెప్తూ ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా మనం వింటనే ఉంటాం ఉంటున్నారు చూస్తూనే ఉన్నారు వీళ్ళు సంఘ సేవలో మంచి ఇంకా రజనీకాంత్ గారి గురించి రజనీకాంత్ గారి గురించి అయితే చెప్పక చెప్పనే అవసరం లేదు ఎవరికి ఎవరు తగ్గకుండా ఉన్నారు అందరు అంటే ఈ రాశి వాళ్ళకి అలాంటి మంచి ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు అలాంటి ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు నక్షత్రం కూడా మనకి దీంట్లో కనిపిస్తుంది నక్షత్రం వెంకటేశ్వమి యొక్క జన్మ నక్షత్రం అందుకని వెంకటేశస్వామి నక్షత్రం అంటే కలియుగ దైవం ఇవాటి రోజున వీళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏంటి అంటే ఈ రాశి వాళ్ళకి స్వామి యొక్క అనుగ్రహం చాలా చక్కగా ఉంటుంది స్వామిని ఆరాధన చేస్తే శని యొక్క దోషాలే ఉండవు అందుకని ఆ శని యొక్క ప్రభావం వీళ్ళకి లేకుండా ఎప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయనే దాంట్లో ఉన్నప్పుడు ఇంకేంటి వీళ్ళకి నష్టం అంత చక్కగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి వీళ్ళకి ఈ రాశి వాళ్ళు తలుచుకుంటే చేయలేనిదంటూ ఉండదు అందుకని వీళ్ళు చేయడానికే ప్రయత్నం చేయాలి ఏలినాడు శని ప్రభావం వీళ్ళకి ఉన్నా కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడినా కూడా అన్నిటిలో విజయాలు సాధిస్తారు ప్రయత్నం ఉంటే ఆటంకాలు వస్తున్నాయి కదా అని ఎక్కడికక్కడ వదిలేసేసి మనం కూర్చుంటే కనుక మన పని ముందుకు వెళ్ళదు అలాగే అర్జునుడిని చూసుకున్నాం అనుకోండి మనకి ఆయన నేను చేయలేనని వదిలేసేసి ఆయన ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు గీతని ఉపదేశం చేశాడో ఆ గీతనే రాకపోయేది ఇరువాళ్ళు ఉపదేశం చేసిన తర్వాత ఆయన విజయప్రాప్తి ఎలాగైతే స్మరి మనం స్మరణ చేసుకుంటున్నామో ఇవాళ రోజున దొరికిందో ఈ మకర రాశి వాళ్ళకి కూడా అలాగే ఫస్ట్ ఆటంకాలే ఉంటాయి కానీ తర్వాత విజయప్రాప్తి చాలా బాగుంటుంది వీళ్ళకి అందుకని మకర రాశి వాళ్ళు ఎప్పుడూ భయపడకలేదు అయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు ఎలాగే ఈ రాశిలోనే ఉంది అంటున్నారు కాబట్టి నేను అడిగేస్తున్నాను ఈ సంవత్సరం వీళ్ళకి అందరికీ చాలా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం అన్ని చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్ ఉంటాయి పవన్ కళ్యాణ్ కూడా జాతక చక్రం చూసుకుంటే గనక సీఎం అయ్యే అవకాశం చాలా బంది ఎయిటీ నైన్ పర్సెంట్ ఉంది ఒక లెవెన్ పర్సెంట్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎందుకంటే మనకి ఇచ్చే టైం మనకి నెట్లో ఇచ్చే టైం రైట్ రంగో మనకు తెలియదు బట్ దాని ప్రకారం చూసుకుంటే ఎయిటీ ఎయిటీ నైన్ పర్సెంట్ వరకు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం పూర్తిగా ఉంది సో చిన్న చిన్న రెమెడీస్ కూడా చిన్న చిన్న రెమెడీస్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏంటి అని అంటే గనుక పవన్ కళ్యాణ్ గారు కొంచెం పూజలు వ్రతాలు ఇలాంటివి ఏవో చేస్తూనే ఉండొచ్చు ఇలాంటివన్నీ ఇంకా బాగా చేసి ఆయనకి రాజకీయంగా ఇదంతా ఏంటంటే సీఎం అవ్వడం అనంటే అంటే ఒక చిన్న పదవి కదమ్మా ఒక మనకి ఒక రాష్ట్రానికి రాజు అవ్వడం లాగా ఇలాంటి స్థాయికి రావాలి అని అంటే గనక కొంత శాంతి కొంత పూజలు అవసరం ఉంటాయి దేనికి యాగాలు అవసరం ఉంటాయి కేసీఆర్ గారు చేస్తూ ఉంటారు కేసీఆర్ గారు ఎందుకు యాగాలు చేస్తూ ఉంటారు ఆయన ఏదైనా సాధించడానికి మనకి ఆయనకి శాశ్వత పదవి నిలబెట్టుకోవడానికి అలాగే ప్రజాదరణ కోసం అని చేస్తూ ఉంటారు లేదా ఆయనకి కీర్తి కావాలని చేస్తూ ఉంటారు అలాగే అది ఆయనకి సంభవిస్తున్నట్టుగానే ఈయన కూడా సంభవిస్తుంది అయితే మకర రాశి వారికి చాలా బాగుంది సో మధ్యలో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ టాపిక్ కాబట్టి అడిగేశాను సో ఓవరాల్ గా చాలా బాగుంది చాలా బాగుంది అయితే ఏంటి అని అంటే కనుక వీళ్ళకి గురువు వచ్చేసరికి ఇరవై ఒకటి ఏప్రిల్ వరకు మూడో స్థానంలో సాధారణ శుభుడుగా ఉన్నాడు తర్వాత అశుభుడు మేషరాశిలోకి వెళ్ళినప్పటి నుంచి ఏంటంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ సంవత్సరం అంతా కష్టపడ్డడానికి విపరీతమైన ఫలితం ఉంటుంది లక్షరీగా కూర్చొని ఒక చోట ఎంజాయ్ చేయడానికి ఉండదు కానీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి అందుకే దేని వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తే మీకు కష్టపడాలి కదా అయితే ఈ గురువు వల్ల మీకు ఆ కష్టాన్ని చూపిస్తాడు కాకపోతే దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు శని కుంభరాశిలో ఉన్నాడు శనికి శని దోషం ఇవ్వడు కాబట్టి శని వీళ్ళకి ఈ సంవత్సరం అంతా శుభుడుగానే ఉంటాడు అందుకని వీళ్ళకి మంచి చేస్తాడు శని కూడా రాహు వచ్చేసరికి మేషంలో ఉంటాడు నాలుగో ఇంట్లో ఉంటాడు కాబట్టి అశుభాన్ని ఇస్తాడు తర్వాత మూడో ఇంటికి వచ్చాడు కాబట్టి శుభాన్ని ఇస్తాడు అంటే మీనానికి వచ్చేస్తాడు కేతు వచ్చేసరికి తులలో ఉన్నాడు తొలలో ఉండడం వల్ల సాధారణ శుభుడు తర్వాత కనీలోకి వచ్చినప్పుడు కూడా సాధారణ శుభుడే అంటే కేతు వల్ల ప్రత్యేకంగా వీళ్ళకి యోగాలు అవయోగాలు ఏమి ఉండవు నార్మల్గా నడుస్తూ ఉంటుంది ఏలనాటి శని ఉండడం వల్ల వీళ్ళకి అంతా ధనస్థానంలో శని ఉండడం వల్ల వ్యయం అధికంగా ఉంటుంది మేషరా ఈ మకర రాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కొంచెం డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చు పెట్టడానికి సమస్య లేదు కానీ అయినా కూడా నిల్వ ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి గుర్తింపు కూడా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో వివాదాలు ఇలాంటివన్నీ వస్తాయి కుటుంబ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం మనకి అన్నిట్లలో ఏ ఎప్పుడు కానీ ఏమవుతుంది శని ఆ ప్లేస్లో ఉంటే కనుక డిస్టర్బెన్సెస్ అంటే నేను ఒకటి చెప్తాను మీకు ఏం అర్థమవుతుంది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం వేరైనా కూడా మీరు నన్ను తప్పుగా అర్థం చేసేసుకుంటారు అలా జాహ్నవి ఈ రాసివాళ్ళు ఏంటని అంటే ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా వహించి అందరితోటి మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడితే మంచిది వింటే మంచిది వివాహాది శుభకార్యాల్లో బాగా పాల్గొంటారు విందులు వినోదాలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సంవత్సరం వీళ్ళు ఉద్యోగాల్లో బాగుంటుంది వీళ్ళకి తర్వాత శత్రువులు కూడా బాగా వృద్ధి చెందుతారు అబ్బా ఎందుకనంటే బాగుంటే బాగుంటుంది మనకి మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది తయారవుతారు కదా సో ఎంతమంది శత్రువులు వస్తే మనం అంత విజయం సాధిస్తున్నట్టు అది దేన్ని ఎంత పాజిటివ్గా తీసుకోవాలి జానం ఏదైనా కూడా అయితే కాకపోతే ఏంటనంటే ఈ రాశి వాళ్ళుకి వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం ఉన్నాయి సో కాబట్టి ఈ రాశి వాళ్ళు సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్స్కి పోకూడదు అలాగే పర్వతాలు ఎక్కడాలు ఇలాంటివన్నీ ఈ సంవత్సరం చేయకూడదు వీళ్ళకి కాలికి దెబ్బలు తగిలి కాలు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఈ సంవత్సరం వీళ్ళకి అధికంగా ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువగా యూజ్ చేయడం లేదంటే అసలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం అది చాలా మంచిది వీళ్ళకి ఇంకోటి ఆదాయాన్ని మించిన ఖర్చుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు స్వంత వృత్తుల వాళ్ళు వీళ్ళు చాలా బాగుంటారు ఈ సంవత్సరం సొంత వృత్తుల వాళ్ళకి ఏంటి అని అంటే కష్టానికి తగ్గ ఫలితం వస్తూ ఉంటుంది అంటే సొంత కానీ మనకి వ్యవ వ్యవసాయం వచ్చేస్తుంది వ్యాపారం వస్తుంది మనం సింగిల్గా చేస్తూ ఉంటారు చాలామంది ఫ్రీ లాన్సరింగ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఆదాయం మంచిగా ఉంటుంది అన్నమాట ఉద్యోగులకి ప్రమోషన్లు బాగుంటాయి కానీ పిచ్చశ్రమ ఉంటుంది ఓకే కష్టం ఇష్టపడే వాళ్ళకి అద్భుతమైన యోగం శని ఎప్పుడు కష్టానికి వెనకాడ్డమ్మా శని చాలా హార్డ్ వర్కర్ శని ఏం చేస్తాడంటే మనకి జీవితంలో శని చాలామంది విభేదిస్తారు నేనైతే విభేదించను ఎందుకు అనంటే కనుక మీకు శని వచ్చినప్పుడే మీకు జీవితం యొక్క సత్యం తెలుస్తుంది శని వచ్చినప్పుడు మీ జీవితంలో మీతో ఎంతమంది నడుస్తున్నారు మీరు బాగుంటే అందరూ నడుస్తారు బాగాలేనప్పుడు మీతో ఎంతమంది నడుస్తున్నారు మీ వాళ్ళు ఎంతమంది అనేది తెలియజేసేవాడే శని అందుకని జీవిత సత్యాన్ని తెలిసినప్పుడు భగవంతుడు భక్తి మనం దేనైతే నమ్మమో దాన్ని నమ్మే అవకాశము మనకి జీవితంలో లేటుగానైనా భగవంతుడు వైపు ఖచ్చితంగా మరలుస్తాడు దానము ధర్మము సంస్కృతి సాంప్రదాయాల వైపు ఖచ్చితంగా మారుస్తాడు అదే శని యొక్క లక్షణం అందుకని శని రావడం అంటే కనుక భయపడాల్సింది ఏం లేదు సత్యాన్ని చూ చూడలేకే కదా మనం భయపడుతున్నాము మన వాళ్ళు ఇంతమంది ఉన్నారనుకుంటాము ఎవరూ లేరంటే మనం నిజంగా భరించలేం ఆ స్థితి నుంచి మనకి విముక్తిని కల్పిస్తాడు ఈ సంవత్సరం వీళ్ళకి చర్మ సంబంధ వ్యాధులు ఉంటాయి అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది ఔషధ సేవనం ఊరికే చేయాల్సి వస్తూ ఉంటుంది అందుకని ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం కీళ్ళ నొప్పులు కంటి సంబంధిత వ్యాధులతోటి కొంచెం జాగ్రత్త వహించాలి అనవసరంగా ఆలుగడ్డలు వంకాయలు ఇలాంటివి తక్కువగా తీసుకోవాలి సూర్యరశ్మికి ఎక్కువగా కూర్చోవడం అంటే పొద్దున పొద్దున డి విటమిన్ వస్తుంది కదా మిఠ మధ్యాహ్నం ఎండ నేను మాట్లాడట్లేదు పొద్దున డి విటమిన్ వచ్చే టైంలో కొంచెం ఆ సూర్యరశ్మిని తీసుకోవడం వల్ల వీళ్ళకి చర్మ సంబంధ వ్యాధితలు తగ్గుతాయి లేదంటే వీళ్ళకి ఆ తర్వాత ఎండ కూడా పడదు చిన్న ఎండ కూడా పడదు ఇప్పుడు సెట్ చేసుకోకపోతే ఇప్పుడు సెట్ చేసుకోకపోతే సో రాజకీయంగా క్రీడాకారులకి అలాగే మనకి కళాకారులకి చూసుకుంటే కనుక అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతూ ఉంటాయి అంటే వీళ్ళకి గుర్తింపు లభించకపోవడానికి పోగా వీళ్ళకి ధన వ్యయం అవుతుంది అందుకని వీళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా ఏదైనా సాధిస్తాను అనుకునే కంటే వీళ్ళ యొక్క మాట చేసిన మంచి దీనివల్ల వీళ్ళు ఏదైనా సాధిస్తారు అందుకని ఈ సంవత్సరం వీళ్ళకి ఎంతసేపు నిత్య వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభాలని ఇస్తుంది చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా అండ్ నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీస్ గురించి కూడా మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా నమస్తే సో చూసారు కదా మరి ఇంకా మకర రాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన యోగం ఇంకా నెక్స్ట్ లెవెల్ సో చాలా దయగల హృదయులు మకర రాశి వాళ్ళు అనేది కూడా అర్థమైపోతుంది మీరు బాగుంటారు మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకునే మనస్తత్వం మకర రాసి వాళ్ళది చాలా అదృష్టం సో మరి ఈ సంవత్సరం మొత్తం ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమైపోయింది కదా సో డెఫినెట్గా చిన్న చిన్న రెమెడీస్ మరి ఆరోగ్యం బాగుంటేనే కదా ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాము ఎప్పుడు ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతాం సో అలాంటి ఆరోగ్యం మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టండి ఆరోగ్య రహస్యాలని ఖచ్చితంగా పాటించండి ఆనందంగా ఉండండి సో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఫాలో అయిపోయి ఇంకా జీవితం సాఫీగా జరిగేలాగా మీ చేతుల్లోనే ఉంది అలా చేసుకోండి సో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఫాలో అయిపోయి మరి అదేవిధంగా పర్సనల్గా మీకు జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ రమణ చక్రవర్తి కానీ సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్తే